కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన మండల తొలి పాలకవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని గంగుల సూచించారు. నూతన పాలకవర్గ సభ్యులను పలువురు అభినందించారు. నూతనంగా ఏర్పడిన కొత్తపల్లి మండలం ఎంపీపీ కార్యాలయాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేశారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఈ కార్యాలయాన్ని నెలకొల్పారు. తొలి పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో భవనాన్ని సైతం ప్రారంభించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండల ఎంపీపీగా పిల్లి శ్రీలత మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. వేద పండితులు మంత్రోచ్చారాల నడుమ ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు పూల బొకేలతో నూతన ఎంపీపీని సత్కరించారు. ఎంపీపీతో పాటు 8 మంది ఎంపీటీసీలు, 1 కోఆప్షన్ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ వాసల రమేష్, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ గౌడ్, కొత్తపల్లి జెడ్పీటీసీ కరుణ రవి, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్న సమస్యలపైన దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. చిన్న మండలాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు నమ్మకంతో ఓట్లు వేశారని, ప్రజాప్రతినిధులందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని పార్టీలను సమానంగా చూసినప్పుడే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టగలుగుతామన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీ, కోఆప్షన్ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలన్నారు. రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలని, రైతు బంధు, రైతు బీమా పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొట్టమొదటిగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఆదర్శంగా నిలవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మరిన్ని సేవలను అందించగలమని తెలియజేశారు. ప్రజాసేవకులుగా ఎంపీటీసీలు పనిచేయాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ప్రజల మన్ననలను పొందాలన్నారు. ప్రజాక్షేత్రంలో మంచి ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు మంచి గౌరవము, ప్రతిష్ట కలిగే విధంగా మీరు వ్యవహరించాలని చెప్పి కోరుతూ, మరొకసారి మీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్ష ఉపాధ్యక్షులకు, ఎంపీటీసీ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకి హృదయపూర్వక